అవును, ఇంతకు ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం? దేనికి? శోభనానికి. వాట్? సారీ, నోడదోల, అదే పెళ్ళికి. దానికి నా పర్మిషన్ కావాలేమో. మా అమ్మాయి అంటే ఎందుకు ఇష్టం నీకు? అంకల్, వర్షంలో అందరూ తడుస్తాడు కానీ కొందరే దాన్ని ఫీల్ అవుతాడు. ఇప్పుడు వర్షం మీ అమ్మాయి, ఆ ఫీల్ ఏదైతే ఉందో అది నేను. పోలికి బాగలేదు అనుకుంటా, పోనీ ఇంకోటి చెప్పనా? చాలు సార్. అలావా, ఎక్కడ పడితే అక్కడ కూర్చో దుబ్బేస్తున్నావు. ఇంకోసారి ఇలా వచ్చావు అనుకో, కమిషనర్ చెప్పిన ప్రమోషన్ కదా కదా, పోస్ట్ పిక్ ఇచ్చేస్తాను. ఎలా? ఏంటి ఇలా సీరియస్ అవుతాడు? కమిషనర్ ఏంటి? పోలీస్ కమిషనర్ చెప్పి ప్రమోషన్ పెంచమని ఓ నాశ పెట్టేస్తున్నాడు. కమిషనర్ నీకు తెలుసా? వాళ్ళ కూతురు నన్ను పెళ్లి చేసుకోమనంత బాగా తెలుసు. ఓ, మరి చేసుకోవచ్చుగా అంకల్. నన్ను ఆపక శ్వేత సార్, వాడిని ఎప్పుడో చూసారా? పండు కొత్త బిగ్గు పెడితే ఎలా ఉంటుందో, అచ్చం వాడు అలా ఉంటాడు. వాడు వాడు ఎలా ఫేసు అయినా అలాంటి వాడు కూతురు నేను అలా చేసుకుంటాను సార్. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే వాడిని పగలు చూస్తే దరిద్రం, రాత్రి చూస్తే నాశనం. రషీద్ కో ఎన్కౌంటర్ కర్నే కెలి ఆర్డర్ సాయ సాబ్. టీకే కర్ దో సార్. కమిషనర్ సార్ మీ పర్మిషన్ దే దియా. సార్, కమిషనర్ సార్, నన్ను క్షమించండి సార్. ఒంటికి దొరదైతే జాలిం రోషన్ రాసుకోవచ్చు కానీ నోటు దొరదకి మందు లేదు సార్. ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో మా ఫ్రెండ్ కమిట్ అయ్యాడు, నేను కంటిన్యూ చేశాను. ఇదంతా దర్దోటి వల్లే సార్. వెయిట్ 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 థమ్స్ అప్ తాగి ఇవాళ ఏదోటి అదరగొడతా. చంప పగలు కొడతా. ప్లీజ్ నన్ను క్షమించండి బావా. నీకు నేను ఇచ్చిన పొజిషన్ అంటే, నువ్వు పడుకున్న పొజిషన్ అంటే బావా. నిన్ను నేను కమిషనర్ కళ్ళు చేస్తే నువ్వు ఇలానే బిహేవ్ చేసేది? ఐపాడ్ మీద ఉల్లిపాయలు కట్ చేసుకునే వాళ్ళ ఉన్నాడు, వీడి కాళ్ళ మీద పడ్డావేంట్రా? నీ చెప్పిన ఫ్రెండ్ వీడే సార్. ఎస్, ఆ ఫ్రెండ్ నేనే. అయితే ఏంటి, ఎల్లబాయ్, నోట్లో నాలుగు లేదు పాడు లేదు, ప్రతి అర్థమైన ఎదవికి భయపడిపోతుంటావు. ఎవడయ్యా నువ్వు? ఏం కావాలి నీకు? అమ్మా, ఏంట్రా బావా, వీడు చేయి చూపించడం వాడు ఆపడం, ఎవర్రా ఈ కిండల బ్యాచ్? అయినా పట్ట పగులు వాచ్ మళ్ళీ వేసుకుని తిరుగుతున్నావు, ఎవర్రా నువ్వు? అసలు ఎవడు నువ్వు? ఎవడైతే లాగట్టి నీ తల్లి మళ్ళీ చెయ్యేసావు నువ్వు. ఆడేంట్రా అలా కొట్టేశాడు? ఆయనే కమిషనర్. తీసుకెళ్ళి వాషింగ్ మిషన్ లో బట్టలు వేసి ఉతికినట్టు ఉతుకుతారా సార్? కాదు, బండ మీద బట్టలు ఉతికినట్టు ఉతకండి. బావా బావా బావా, కాపర్రా బావా. సార్ సార్ సార్, తెలికి వాగేశారు సార్ బావా. రాజా, నా కూతురు ఇష్టపడింది కాబట్టి నేను ఒప్పుకుంటున్నాను. మీ పెద్దవాళ్ళని తీసుకురా, ముహూర్తాలు పెట్టుకుందాం.